एमएलसी कविता विचारण बीआरएस नायकत्वानिकी टेंशन पुट्टिस्तोंदी रेंडुन्नर गंटलुगा कोनसागुतुन्न विचारण प्रस्तानिके कोनसागुतू उंडटंतो एं जरुगुतुंदोननी अनुक्षणं आरा तीस्तुन्नारु बीआरएस नायकुलु मुख्यमंत्री केसीआर हैदराबाद नुंची ढिल्लीलो एं जरुगुतुंदो क्षण क्षणं तेलुसुकुंटुन्नारु अटु ढिल्लीलोने उन्न मंत्रुलु केटीआर हरीश्राव न्यायवादुलतो चर्चिस्तुन्नारु मंत्रुलु महमूद अली वेमुल प्रशांत रेड्डी श्रीनिवास गौड सबिता इंद्रा रेड्डी सत्यवती रातोड एंपीलु मालोतु कविता वद्दिराजु रविचंद्र ढिल्लीलो एं जरुगुतुंदो एं चेयालो अने विषयंपै संप्रदिस्तुने उन्नारु एमएलसी कविता विचारण बीआरएस नायकत्वानिकी टेंशन पुट्टिस्तोंदी रेंडुन्नर गंटलुगा कोनसागुतुन्न विचारण प्रस्तुतानिकी कोनसागुतू उंडटंतो एं जरुगुतुंदोननी अनुक्षणं आरा तीस्तुन्नारु बीआरएस नायकुलु मुख्यमंत्री केसीआर हैदराबाद नुंची ढिल्लीलो एं जरुगुतुंदो क्षण क्षणं तेलुसुकुंटुन्नारु अटु ढिल्लीलोने उन्न मंत्रुलु केटीआर हरीश्राव न्यायवादुलतो चर्चिस्तुन्नारु मंत्रुलु महमूद अली वेमुल प्रशांत रेड्डी श्रीनिवास गौड सबिता इंद्रा रेड्डी सत्यवती रातोड एंपीलु मालोतु कविता वद्दिराजु रविचंद्र ढिल्लीलो एं जरुगुतुंदो एं चेयालो अने विषयंपै संप्रदिस्तुन्नारु एमएलसी कविता विचारण बीआरएस नायकत्वानिकी टेंशन पुट्टिस्तोंदी सीएम केसीआर कूडा ढिल्लीलो एं जरुगुतुंदने विषयानिकी संबंधिंचि एप्पटिकप्पुडु आरा तीस्तुन्नारु मरिनि विवरालु अंदिस्तारु मा प्रतिनिधि चारी चारी ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ కేసు ఒకవైపు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈడీ ఢిల్లీలో విచారిస్తోంది. ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరైంది. విచారణలో అనేక అంశాలు అనేక ప్రశ్నలతో ఇటు ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్నారు. ఈ క్రమంలో విచారణ మొత్తాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు, అక్కడ పరిస్థితులను ఆరాధిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే పలువురు మంత్రులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో పరిస్థితులను తెలుసుకుంటూ కవితకు మద్దతుగా ఉంటున్నారు. ఇప్పటికే పార్టీ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అదే విధంగా ఇటు న్యాయపరంగా ఇటు బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై పోరాడుదాము, నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ లో మాట్లాడి చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలను తెలుసుకుంటూ అక్కడ ఉన్న మంత్రులకు కూడా విషయాలన్నీ సూచనలు చేస్తూ మంత్రుల ద్వారా కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమైన న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, న్యాయపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే ఒక ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే అటు ప్రభుత్వానికి న్యాయ సలహాలు అందిస్తూ ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలు కానీ ఇతర కేసుల విషయాలను కూడా ఇటు దావే చూస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దావేతో కూడా మాట్లాడుతూ సమస్యలు ఈడీ కేసుల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలనే విషయాలు సలహాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత ఒకవైపు విచారణ ఎదుర్కొంటున్న సందర్భంలో ముఖ్యమంత్రి ఆరాధించడం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఢిల్లీలో కవిత విచారణ ఎఫెక్ట్ హైదరాబాద్ లో ఏ విధంగా కనిపిస్తోంది ఇక్కడ? అయితే ఇప్పటికే ఢిల్లీలో కవిత విచారణ సందర్భంగా హైదరాబాద్ లో కూడా ఒకవైపు టిఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రేణులు అంతా అప్రమత్తమయ్యాయి, మరోవైపు ఇటు ఉద్యమ పోరాటానికి కూడా గతంలోనే సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలు ఇటు ఒకవైపు సిబిఐ ఈడీ ఐటీ కేసులతో కావాలని కుట్రపూరితంగా వేధిస్తుందంటూ కూడా గతంలోనే ముఖ్యమంత్రి నేరుగా ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఇక బీఆర్ఎస్ కూడా ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఆందోళన చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఓకే చారి, ప్రస్తుతం న్యాయ నిపుణుల సలహాల మేరకు ముందుకు వెళ్తున్న కవిత, సీఎం కేసీఆర్ కూడా దిశానిర్దేశం ఏమైనా చేశారా? మంత్రులు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, తదుపరి ఏం చేయాలి అనే విషయాలకు సంబంధించి ఏం చెప్తున్నారు, ఎట్లా ఉంది? ఖచ్చితంగా విచారణలో ఎలాంటి అంశాలను ఇటు ఈడీ ప్రశ్నిస్తుంది, ఏ అంశాల పట్ల కవిత ఎలా సమాధానాలు చెప్తుంది అనే విషయాలపైన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే
ఈడీ ఏ అంశాలను ప్రస్తావిస్తుందో అనే విషయాలపైన మాత్రం కవిత ఈ రోజు ఈడీ విచారణ అనంతరం బయటికి వస్తే గాని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆ అంశాలను తెలిపే అవకాశం లేదు. ఆ విచారణ అనంతరం బయటికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి ఏ అంశాలను అడిగారు, ఏ విషయాలను ప్రస్తావించారనే విషయాలపైన ఇటు సీఎం కేసీఆర్ కు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా తద్వారా న్యాయ నిపుణుల సలహాను ఇప్పటికే స్వీకరిస్తున్న అటు ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ ఎమ్మెల్సీ కవిత గానీ భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు, ఏ యాక్ట్ కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందనే విషయాలపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోపక్క ఇక్కడ హైదరాబాద్ లో కూడా అనేక రకాలుగా ఫ్లెక్సీలు వెలిసాయి కవితకు విచారణకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఏ విధంగా చూడాలంటారు హైదరాబాద్ లో ఉన్న పరిస్థితులు? గతంలో ఇతర పార్టీలో ఉండి వివిధ కేసులను ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు నేతల పట్ల ఈడీ గాని ఐటీ గాని అదేవిధంగా సిబిఐ గాని నోటీసులు ఇచ్చింది, విచారణ జరిపింది. అయితే అదే విధంగా దాడులు చేసి ఆ పలు కీలక పత్రాలను డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన కొంతమంది నేతలను ఇప్పుడు బీజేపీలో చేరిన తర్వాత ఆ కేసులకు సంబంధించి విచారణ గానీ ఫర్దర్ గా ఎలాంటి ముందుకు లేకపోవడం లాంటి అంశాలతో ఇక్కడ హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిచాయి. కవితకు మద్దతుగా కూడా ఆ ఫ్లెక్సీలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి అంటే బీజేపీలో చేరితే ఒక విధంగా, లేకుంటే ఇతర పార్టీలో ఉంటే మరొక విధంగా కేంద్ర ప్రభుత్వ బీజేపీ వ్యవహరిస్తోంది అని చెప్పేసి కూడా ఒకవైపు ఆరోపణలు వస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంది. ఓకే చారి, థ్యాంక్ యూ. ప్రస్తుతం కవిత విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. 3 గంటలకు పైగా ఆమెను ఈడీ ఆఫీస్లో విచారిస్తున్నారు. మరోపక్క ఈడీ విచారణలో చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఉదయం ఆమె అభివాదం చేసి పిడికిలు బిగించి ఆఫీస్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహా మేరతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఆమె ఈడీ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాన్ఫిడెంట్గానే కనిపిస్తున్నారు. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతోంది. 100 కోట్ల ముడుపులు, అలాగే మనీ లాండరింగ్ మరియు సౌత్ లాబీకి సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతానికైతే పిళ్ళైతో కలిపి కవితను విచారిస్తున్నారు అని తెలుస్తోంది. ముందుగా ఆమెను ఒక్కదాన్నే విడిగా విచారించారు, తర్వాత పిళ్ళైతో కలిపి ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఏ ఏ అంశాలపై ఆరా తీస్తున్నారు, ఎటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు అనే విషయాలకు సంబంధించి అయితే ఒక ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ నుండి కూడా ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు, విచారణ ఏ విధంగా జరుగుతుంది, అక్కడ పరిణామాలు ఏంటి అనే విషయానికి సంబంధించి అడిగి తెలుసుకుంటున్నారు అని తెలుస్తోంది. మరోపక్క మంత్రులు భారీగా ఢిల్లీలో చేరుకున్నారు. హరీష్ రావు అలాగే కేటీఆర్ కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు, న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. విచారణ అనంతరం ఒకవేళ కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటే ఏం చేయాలి అనే విషయానికి సంబంధించి కూడా ప్రస్తుతం అక్కడ చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సుదీర్ఘంగా జరుగుతున్న ఈ విచారణ ఎంతసేపు కొనసాగుతుంది అనే విషయానికి సంబంధించి ఒక క్లారిటీ లేనప్పటికీ సాయంత్రం వరకు కూడా కవితను విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విచారణ అధికారులు మొత్తంగా 5 గురున్నారు, అందులో ఒక మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఈ ఈడీ అధికారుల్లో. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతోంది. సౌత్ గ్రూప్లో ఆమె పాత్ర గురించి, అలాగే సౌత్ లాబీ గురించి, మనీ లాండరింగ్ అంశాలకు సంబంధించి, అంతేకాకుండా ఆమె పదే పదే ఫోన్లు మార్చటం, ఆ ఫోన్లను ధ్వంసం చేయటం అనే అంశానికి సంబంధించి కూడా విచారిస్తున్నట్టు కూడా అర్థమవుతోంది. కవితను పిళ్ళైని కలిపి విచారిస్తున్నారు. మరోపక్క తర్వాత మిగిలిన ఈడీ ఆఫీస్లో ఎవరైతే ఉన్నారో, బుచ్చిబాబు కావచ్చు, మిగిలిన అరెస్ట్ అయిన వారితో కూడా కలిపి కవితను విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలంతా కూడా అలర్ట్ అయ్యారు. ఎటువంటి పరిణామాలనైనా లీగల్గా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తోంది.